బన్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ జయన్నారం ఇళ్లలోని ప్రజలు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వీరి ఇల్లు గుట్టను ఆనుకొని ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వానకు బండరాయి కింది మన్ను కరిగి కిందకు జారింది. దీంతో ఇక్కడే సుమారు 1000 టన్నుల బరువున్న పెద్ద బండరాయి అర్ధరాత్రి పెద్ద శబ్దం చేస్తూ కిందకి దొర్లుకుంటూ వచ్చింది. ఇంటికి సమీపంలో ఉన్న వరద నీటి కాలువ ప్రహారీకి తగిలి ఆ పెద్ద గుండు ఆగిపోయింది. లేదంటే ఇల్లు కూలి నిద్రలోని వారు నిద్రలోనే కన్నుమూసేవారు. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు అందరూ బయటకు వచ్చి భయాందోళన చెందారు. ఈ ప్రమాదంను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు తెలిపారు. గుట్టపై మరిన్ని బండరాళ్లు ఉన్నాయని, అవి కూడా దొర్లి వచ్చే ప్రమాదం ఉందని, వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాణాపాయం జరగకముందే అధికారులు కళ్ళు తెరవాలని బాధితులు పేర్కొన్నారు. పెద్ద శబ్దంతో రాయి వచ్చింది. ఒకవేళ అది డొల్లుకుంటా కొంచెం డిస్టెన్స్లో ఇంట్లోకి వచ్చిన ఉంటే పిల్లర్లు పడిపోతుండే, మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అవుతుండే, అందరం చనిపోతుండే. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇది ఉన్నది కాబట్టి బతికి పట్టగట్టినాం మేము. ఇది ఒకటి, మీరు అధికారులు కొంచెం దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఇమీడియట్ యాక్షన్ తీసుకొని రాళ్ళు అనేటివి తీపిచ్చేయండి ప్లీజ్. దయచేసి మేము కోరుకున్నది అదే. మేమే ఇది ఇక్కడ కింద అందరూ ఒక్కరికి బెడ్రూమ్ ఇదే, అందరం రాత్రి ఉంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.